వెల్కమ్ టు జైంట్ మీడియా. ప్రస్తుతం మన ముందు కే ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు. రాష్ట్ర స్థాయి మరియు నేషనల్ లెవెల్ ఎలక్షన్ లో ఎన్నో సర్టిఫికెట్స్ అలాగే అవార్డ్స్ గెలుపొంది ఉన్నారు. న్యూస్ పేపర్ ని వివిధ మాడ్యులేషన్ లో చదువుతారని విన్నాను. నేను ఇస్తా న్యూస్ పేపర్, సో 3 డిఫరెంట్ వెరైటీస్ తీసుకోండి. డిఫరెంట్ మాడ్యులేషన్ లో ఒకసారి చదివి మా ప్రేక్షకులకు వినిపించండి. రాష్ట్ర గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ని నియమించింది. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేస్తున్న బిశ్వభూషణ్ హరిచందన్ను ఛత్తీస్గఢ్కు బదిలీ చేసింది. సీరియస్గా చెప్పాలంటారు. ఎస్, ప్రభాస్ ఇప్పటి వరకుతో పోలిస్తే నాజుగ్గా కనిపిస్తున్నారా? అవును, ప్రభాస్ ఇది వరకటితో పోలిస్తే నాజుగ్గా కనిపిస్తున్నారు. క్రమం తప్పకుండా అన్ని రకాల వేడుకల్లో సందడి చేస్తున్నారు. సో ఇది వచ్చేసి హ్యాపీ మాడ్యులేషన్. ఓకే, సరే. ఇప్పుడు సాడ్ న్యూస్ ఉంటాయి కదా న్యూస్ పేపర్లో. బాల్యంలోనే బండి పట్టుకు బయటకు వెళ్ళి రెప్పపాటులో నిన్ను మృత్యువు కాటేస్తే నువ్వు మాయమై ఎదగాయమై నీ స్మృతుల్లో జీవోత్సవాలవుతున్నారు. కన్నా ఆలోచించండి, మీ కుటుంబానికి మీరే ఆశారేఖలని. మీరు సింగర్ అని కూడా అన్నా, ఏదో సాంగ్ లో కూడా మీరు ఒక థర్డ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నారని పేపర్ కటింగ్ చూడటం జరిగింది. డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ లోనే సోలో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. గాయాల వెదురు రాగము పాడగా రాగాన్ని శిలలెన్నో కదిలించనా, నిండైన కళ్ళతో కళ్ళల్లో కరలతో కన్నీటి కడలి ఇక దాటేయరా. ఈ అవార్డ్స్ ఏంటి, అసలు అచీవ్మెంట్స్ ఏంటి, మీరు ఈ అవార్డ్స్ అన్ని ఎట్లా సాధించగలిగారు? ఏదైనా ఒక కాంపిటీషన్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి మాట్లాడడం, అలా మొదట 2-3 ప్రయత్నాలు ఓటమ్ పాలైన తర్వాత వెళ్ళిన ప్రతి కాంపిటీషన్లో కూడా విన్ అవ్వడం జరిగింది. దీని వెనుక మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎప్పటి నుంచి మొదలైంది? అసలు వాళ్ళు మీలో టాలెంట్ని ఎలా గుర్తించారు? నేను 6th క్లాస్లో చదువుతున్నప్పుడే ఒక ఈవెంట్కి నాకు మాట్లాడే అవకాశం ముందుగా మా నాన్నగారు కల్పించారు. సో ఏదైనా తెలియకపోతే ఈ టాపిక్ గురించి ఇలా మాట్లాడు, లేకపోతే ఈ టాపిక్ ఈ పాయింట్ చెప్తే బాగుంటుంది అని సజెషన్స్ ఇచ్చేవారు. మా అమ్మ నాన్న ప్రోత్సాహమే నాకు ఇన్ని అవార్డ్స్ వచ్చేలాగా చేసింది. ఎలక్ట్రీషియన్స్లో ఎన్నో ప్రైజులు గెలుచుకున్నారు కదా, సో మీకు బాగా పేరు తెచ్చిన ఏదో ఒక టాపిక్ మా ప్రేక్షకుల కోసం. నేను డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్లో ఒకసారి విభజన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పమన్నారు. కోటి రతనాల వీణ నా తెలంగాణ, కోటి రతనాల సీమ నా రాయలసీమ, కోటి దీపాల కాంతితో కోహనూరు వజ్రమై ప్రకాశిస్తూ ఆంధ్రదేశపు ఆకాశాన వెలిగే నిండు చెందమామ నా కోస్తాంధ్ర. కులాలు వేరైనా మతాలు వేరైనా భాషలు వేరైనా మనమంతా భారతీయులు. భిన్నత్వంలో ఏకత్వం మన జాతి లక్షణం. అలాంటిది తెలుగు మాట్లాడే ప్రజలు తెలంగాణగా విడిపోవాలనుకోవడం దురదృష్టకరం. అలా ఒక టాపిక్ని సెలెక్ట్ చేసి అప్పుడు ఎలక్యూషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మీరు ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో ఫుడ్ ఫెస్టివల్లో మీరు ఒక అవార్డు గెలుచుకున్నారని విన్నాను. ఒక చికెన్ని మీరు ఆయిల్ లేకుండా తినగలుగుతారా అని అడిగితే వాళ్ళు నో అని చెప్పడం. సో నేను ఈ బ్యాంబూ ఒక స్పెషాలిటీ చెప్పడం, బ్యాంబూ లోపల చికెన్ పెట్టి సో ఆయిల్ యూజ్ చేయకుండా బ్యాంబూ వాటర్తోనే ఈ చికెన్ కుక్ అవుతుందని వాళ్ళు ఎదురుగుండా వాళ్ళకి చేసి చూపించడము. సో ఇది ఒక ఏజెన్సీ, రంపచోడవరం విశాఖపట్నం ఏజెన్సీ ఫుడ్. సో ఇది ఎక్కువ గిరిజనులు వండుకునే ఫుడ్. సో అదే ఇప్పుడు మీరు తినబోతున్నారు అని చెప్పడం జరిగింది. ఒక ఫ్యామిలీకి ఏదో స్కిన్ డిసీజ్ వచ్చేసి ట్రీట్మెంట్ కోసం అమౌంట్ కావాల్సి వస్తే మీరు సోషల్ సర్వీస్ ఒకటి రన్ చేసి వాళ్ళకి అమౌంట్ రిపేర్ చేయాలని తెలిసింది. అసలు ఏంటి దాని గురించి ఏమైనా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కోవిడ్ టైంలో ఒక ఫ్యామిలీ స్కిన్ డిసీజ్తో సఫర్ అవుతుంది అని తెలిసింది. సో ఆ ఫ్యామిలీ మీద నేను ఒక వీడియోని రిలీజ్ చేశాను. సో వారికి దగ్గరగా 150,000 రూపాయల వరకు అందాయి. సో నాకు వచ్చిన అవార్డ్స్లో మ్యాక్సిమం ఒక 4-5 అవార్డ్స్ అన్నీ కూడా సోషల్ సర్వీస్ మీదే వచ్చాయి. అంతేకాకుండా పూర్ స్టూడెంట్స్కి నేనే ట్యూషన్స్ చెప్పడం. సో ఈరోజు నా స్టూడెంట్స్లో చాలామంది రాష్ట్ర స్థాయి అవార్డులు తీసుకున్నారు. సో ఇస్కాన్ కాంపిటీషన్ 13 మెంబర్స్కి ప్రైజెస్ వచ్చాయి, 15 మెంబర్స్ని పంపిస్తే. అండ్ ఇస్కాన్ శ్రీల ప్రభు పాద కాంటెస్ట్లో కూడా విశ్వవ్యాప్తంగా ఆ టెస్ట్కి అందరూ అటెంప్ట్ చేశారు. సో నా స్టూడెంట్స్కి 1st, 2nd ప్రైజెస్ కూడా వచ్చాయి. 2020లో డిస్ట్రిక్ట్లో ఫోక్ సాంగ్లో 1st ప్రైజ్ వచ్చింది. అది నేను నా స్టూడెంట్స్తో కలిపి పెర్ఫామ్ చేసింది. యాంకరింగ్ చాలా ఇంట్రెస్ట్, యాంకరింగ్ చేస్తానన్నారు కదా,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది, ఆ కార్యక్రమం కానీ మీరే కనుక యాంకర్ అయితే, సో ఎట్లా చేస్తారు ఒక్కసారి మా ప్రాక్టీస్ కోసం చేసి చూపించండి. అందరికీ నమస్కారం. ముందుగా సుమధుర స్వరాల హరిజిల్లకు మీ అందరికీ స్వాగతం. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శైలజ గారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సుమధుర స్వరాల హరివిల్లును ఆరంభిద్దాం. చిన్న వయసులోనే ఈ అవార్డ్స్ అనేది మీరు అచీవ్ చేశారు, సో ఫ్యూచర్లో ఇంకా మీ అచీవ్మెంట్స్ ఏంటి? మా ఊరికి ఒక లైబ్రరీ నా తరపు నుంచి కట్టించాలనే ఆలోచన మాత్రం ఉంది. ఇక నా కెరీర్ పరంగా అనుకుంటే కనుక టీచింగ్ ఫీల్డ్లోనే నేను బాగా మంచి స్కిల్స్ నేర్చుకుని ఒక మంచి గుడ్ టీచర్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ప్రదీప్ గారు, మీ అనుభవాలను అలాగే మీ అచీవ్మెంట్స్ను మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ జైంట్ మీడియా, మరి నా టాలెంట్ని గుర్తించి మరి ఈ విధంగా నాకు అవకాశం కల్పించినందుకు. సో విజయసారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.